ఈ 10వ సంవత్సరం దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ప్రతిరోజు పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈరోజు మనము జరుపుకుంటున్నాం. మన కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి అండ్ ఆమనగల్ రెండు పట్టణాల్లో కూడా పట్టణ ప్రగతికి సంబంధించిన ఈ దశాబ్ది ఉత్సవాలను ఈరోజు కల్వకుర్తిలో జూనియర్ కళాశాలలో మహిళలతోటి ముగ్గుల పోటీలతోటి మనం ప్రారంభించుకున్నాం. దీని తర్వాత ర్యాలీగా మొత్తం కూడా మా సిబ్బంది, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ పట్టణ ప్రగతి గురించి, మనం చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాల గురించి, ఈ పట్టణం ఏ విధంగా అభివృద్ది చెందింది, మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతికి ఏ విధంగా సహకరించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో మున్సిపల్ కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత దీనికి ఏ విధంగా బడ్జెట్ కేటాయించబడ్డది, ప్రతి నెల ఏ విధంగా బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల బడ్జెట్ ఇచ్చి ఈరోజు అన్ని మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు కూడా ఇలా పట్టణాల్లో చేసి పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు వారు మంచిగా కుటుంబాలలో మంచిగా జీవించే విధంగా పట్టణంలో కూడా అన్ని వసతులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కలేని విధంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలకు అవకాశం ఇచ్చి ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. పట్టణాలకు చేయవలసినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, పట్టణాలకు ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం. కేటీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చి పట్టణ ప్రజలకు అన్ని సౌకర్యాలు కలగజేస్తామని ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ.